హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎ ట్రూ ఫుడ్ కిచెన్ ఏమి ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటో తెలుసా సో రెగ్యులర్గా మనం ఇడ్లీలోకి దోశల్లోకి లేకపోతే గారల్లోకి జనరల్గా పల్లీ చెట్నో చట్నీ పప్పు చెట్నో చేసుకుంటుంటాం అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లోకి అసలు దోశల్లోకి అయితే ఈ ఈ ఈ చట్నీ అసలు అదిరిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి సో ఈ చట్నీ ఎలా తయారు చేయాలనే విధానాన్ని చూద్దాం మరి సో ఇక్కడ నేను పండుమిరపడి మన ఇంట్లో జనరల్గా అందరిళ్లల్లో ఉంటుంది పండుమిరపడి సో పండుమిరపడి కొద్దిగా పక్కన పెట్టేసేసుకొని మనం ఆల్రెడీ ఉన్న పండుమిరపడి పచ్చడిని పక్కన పెట్టేసేసుకోవాలి సో ఇది పండుమిరపడి ప్లస్ టమాటాని కలిపి చేసుకున్న పచ్చడి అండి ఇది సో మనం ఒక నాలుగైదు టమాటాలు దానికి ఎంత సరిపోతుందో మనకి మన కారాన్ని బట్టి సో అలాగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది మన పండు పండుమిరపడి పచ్చడి కాకపోయినా మన పండు మిరపకాయలు ఉంటాయి చూడండి పండు మిరపకాయలు కానీ తెచ్చుకొని కానీ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టెంట్గా ఉంది ప పచ్చడి అందుకని నేను టమాటాలు కొద్దిగా పండు మిరపడి కలిపి చేసేస్తున్నాను పచ్చడి సో చక్కగా మనం ఇట్లాగా అన్నీ ముక్కలు ముక్కలుగా ఒక కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకొని మనం చక్కగా వాటిని వేయించేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి దోశల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ రెగ్యులర్గా చట్నీ బోరు కొడితే మాత్రం ఇలాగ తప్పకుండా చేసుకోండి తప్పకుండా చేసుకుంటే మీకు బా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరైటీగా కానీ ఉంటుంది కాబట్టి అందరూ కానీ ఇష్టపడతారు అనమాట ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ గబక్కని మనం చట్నీ చేయలేక వాళ్ళకి ఏమైనా వెరైటీగా పెట్టాలనుకున్న వాళ్ళు కానీ సో ఇలాగ చేసుకున్నారనుకోండి ఇలాగ చేసి పెట్టారనుకోండి వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే సో ఇప్పుడు కొద్దిగా కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా మెంతులు ఆవాలు వేసేసుకున్నారండి ఆవాలు వేసేసుకొని సన్నగా మనం కట్ చేసుకున్న టమాటాలు ఈజీ ప్రాసెస్ సన్నగా కట్ చేసుకున్న టమాటాలన్నీ దీ ఆయిల్లో కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుంది మనం ఎటువంటి వాటర్ అయిన అవసరం లేదండి ఎందుకంటే టమాటాలో ఆల్రెడీ కొద్దిగా వాటరీగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్కి మగ్గిపోతుంది అనమాట సో చక్కగా మనకి ఇక్కడ మగ్గిపోయింది అలాగే ఈ పన్ను మిరపటి కానీ వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నామంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీగా రెడీ అయ్యే మన టమాటా పన్ను మిర్చి పచ్చడి రెడీ మనకి సో చాలా టేస్టీగా ఉంది అసలుకి దోశల్లోకి వేసుకున్న పర్ఫెక్ట్ కాంబినేషన్ దీంట్లో కొద్దిగా మనం ఇంగు పప్పు వేసుకున్నామంటే ఏం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకొని ఇంగు వేసుకున్నామంటే పర్ఫెక్ట్ అసలుకి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి అన్నంలో కానీ అదిరిపోతుంది ఇది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎట్రూ ఫుడ్ కిచెన్ ఏమి థ్యాంక్స్